मार्निंग न्यूज एंड हेयर आइल समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स मार्निंग पॉजिटिव ट्रेड अवुतुन्नायि एसएक्स निफ्टी कूडा ओक गैप अप ओपनिंग इंडिकेट चेस्तुंदी 8980 निन्न मन मार्केट्स 8823 दग्गर निफ्टी क्लोज अयिन संगति चूसाम सो ई मार्निंग मनकु अराउंड 9000 समीपंलो इंडेक्स ओपन अय्ये अवकाशालु कनिपिस्तुन्नायि गोइंग बै दि एसएक्स निफ्टी ट्रेंड सो वैक्सीन होप कनिपिस्तुंदी మోడర్నా ఈ కంపెనీ యుఎస్ఏ చెందిన కంపెనీ ఇది ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ని రూపొందించినట్లుగా చెబుతోంది సో మోడర్నా అనేది యుఎస్ బేస్డ్ ఫార్మా కంపెనీ సో వీళ్ళు హ్యూమన్ ట్రయల్స్ సుమారుగా 45 మంది మీద దీన్ని ప్రయోగించి చూశారు సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ట్రయల్స్ ఇవి సో ఇది కనుక ఒకవేళ నిజంగానే అనుకున్నట్లుగా సక్సెస్ అయితే మాత్రం COVID-19కి త్వరలోనే ఒక వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అఫ్ కోర్స్ చాలా లీడ్ టైం ఉంటుంది దీనికి కనీసం 6 to 8 months అవే ఫ్రమ్ ది లీడ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అవసరం అవుతుంది సో ఇవన్నీ జరిగి ఒక వ్యాక్సిన్ అంటూ బయటకు వస్తే అది గుడ్ ఫర్ వరల్డ్స్ హెల్త్ సో అందుకనే యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ డౌ జోన్స్ సుమారుగా 900 పాయింట్స్ పెరిగింది అండ్ అక్కడ ఈ ఆటోమొబైల్ కంపెనీస్ కావచ్చు ట్రావెల్ రిలేటెడ్ స్టాక్స్ కావచ్చు ఏవియేషన్ స్టాక్స్ కావచ్చు ఇవన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి సో యుఎస్ మార్కెట్స్లో సో ఎంజిఎం డెల్టా అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ పెరిగితే మోడర్నా ఆఫ్ కోర్స్ 20% పెరిగింది ఈ స్టాక్ ఇది కూడా లిస్టెడ్ కంపెనీ అండ్ జూమ్ ఏదైతే ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ను అందరూ ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారో ఆ స్టాక్ మాత్రం 5% డౌన్ సో ఇది ఒకవేళ నిజంగానే ఈ లాక్డౌన్ అంతా పోయి మళ్ళీ అందరూ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేస్తే జూమ్ లాంటి కంపెనీస్కి డిమాండ్ తగ్గుతుంది అందుకనే జూమ్ షేర్లు నిన్న క్రాష్ కావడం చూసాం సో మన మార్కెట్స్లో మాత్రం నిన్న ఒక బ్లడ్ బాత్ చూసాం సో ప్రభుత్వం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ చాలా చెత్తగా ఉండడంతో మార్కెట్స్ ఒక్కసారిగా కుప్పకూలయ్యి సో లిక్విడిటీ వరల్డ్ ఓవర్ లిక్విడిటీ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది అది యుఎస్ కావచ్చు మరొక యూరప్ కావచ్చు మరొక కంట్రీ కావచ్చు ఎందుకంటే యుఎస్లో మనం చూస్తున్నాం ఫెడరల్ రిజర్వ్ సపోర్ట్ చేస్తుంది ఎకానమీని లైక్ నెవర్ బిఫోర్ సో అది ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ రిజర్వ్ రెండు కూడా పోటాపోటీగా అక్కడ ఎకానమీని ఇలా తమ చేతుల మీద నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి మన దగ్గర మాత్రం ప్రభుత్వం అటువంటి ప్రయత్నం ఏమి చేసే సూచనలు కూడా కనపట్లేదు సో లిక్విడిటీ ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ని చేస్తూ ఉంటుంది సో ఏ మార్కెట్స్ అయితే పెర్ఫామ్ చేస్తుంటాయో ఆ మార్కెట్స్ని చేస్తూ ఉంటుంది అది ఇప్పుడు మనం అక్రాస్ యుఎస్ అండ్ యూరోప్ చూస్తున్నాం అలాగే కొంతమేరకు ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా చూస్తూ ఉన్నాం మన మార్కెట్స్ క్లియర్గా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి నిన్న మేజర్ మార్కెట్స్ అన్నింటిలో మన మార్కెట్ ఒక్కటే నష్టాలతో క్లోజ్ అయింది అది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ దేర్ స్టాక్స్ లాస్ట్ ఈ మంత్లో మనం ఇప్పటిదాకా చూస్తే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లోనే మంత్ కూడా కాదు 9000 కోట్ల రూపాయల సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం సో గవర్నమెంట్ యాక్షన్ ఎంతమాత్రం ప్రామిసింగ్గా లేకపోవడమే మనకు దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు అందరూ చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు సో ఒక లాస్ట్ ఆపర్చునిటీ మనకు సో అన్ని ఒక ఎయిమ్లెస్ ప్యాకేజ్ అనేది మనం చూసాం అన్ని జనరిక్ అనౌన్స్మెంట్సే ఎప్పుడో మామూలుగా బడ్జెట్ టైంలోనే ఎప్పుడో ఇవ్వాల్సిన అనౌన్స్మెంట్స్ అన్నీ ఈ టైంలో తాపీగా ఇస్తూ కూర్చున్నారు 5 రోజులు పైగా ఒకరోజు 2 రోజులు కాదు 5 రోజుల స్టిమ్యులస్ ప్యాకేజ్లో ఒకటంటే ఒక అనౌన్స్మెంట్ కూడా ఎకానమీని నిలబెట్టే విధంగా లేదు పేదవాడికి అండగా ఉండే విధంగా లేదు మరొక వర్గానికి అండగా ఉండే విధంగా లేదు సో ఇవన్నీ మనం చూసిన పరిణామాలు లాస్ట్ 1 వీక్గా కూడా సో ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ FY22 అప్పటికి మనం ఎర్నింగ్స్లో కానీ ఇంకో దానిలో కానీ రికవరీ చూడగలిగేది సో ఈలోగా కొన్ని కొన్ని సెక్టర్స్ పెర్ఫామ్ చేస్తుంటాయి ఫర్ ఇన్స్టెన్స్ భారతీ ఎయిర్టెల్ సో అఫ్కోర్స్ నెట్ లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఎక్సెప్షనల్ ఐటమ్ అదర్వైజ్ దే హ్యావ్ పోస్టెడ్ Q4 రిజల్ట్స్ ఇవి Q4 రిజల్ట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది భారతీకి సంబంధించి సో అంటే మార్చితో ఎండ్ అయిన క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అక్కడే ఆర్పూస్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 14% పెరిగింది ఇక అసలు కథ మొదలైంది ఇప్పుడు ఏప్రిల్లో ఏప్రిల్ మేలో మనం అందరం విపరీతంగా డేటా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసాం వీళ్ళలో కూర్చున్నాం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తూ ఆ టైంలో ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేసాం కాబట్టి మేబీ Q1 అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చాలా చాలా ఇంకా బాగుండే అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడు అంటున్నాం బై టెలికామ్ స్టాక్స్ బీట్ రిలయన్స్ ఆర్ భారతి అని అలాగే బ్యాంక్స్ ఎకానమీ డౌన్ టెక్లో ఉన్నప్పుడు బాగా సఫర్ అయ్యేది బ్యాంక్స్ అందుకనే బ్యాంక్ స్టాక్స్ని అందరూ సెల్ చేసేసి
they are shifting to other financials like so for instance Bajaj Finance. Bajaj Finance also will get affected by this downturn. Andukani they are selling stocks like Bajaj Finance. Ivalu results unnai Bajaj Finance. Alage bank stocks amtunaru and what launch money is going into companies like insurance companies. So eppudaithe oka uncertainty undo when there is an element of uncertainty then insurance companies ki manchi business opportunity avutunnadi adi health kavachu general kavachu life kavachu insurance companies loki money veltam chusam avi out perform cheyadam chusam alage konni pharma stocks so manaki SBI stock SBI is now at 52 week low so ipatlo SBI perugutundanna namakam kuda kanapattaledu manaki and ICICI bank is trading at nearer to its 52 week low alage HDFC bank nearer to its 52 week low so money veetilonchi vaati subsidy le malli manaki SBI life HDFC life ledha ICICI Lombard ఇటువంటి స్టాక్స్ లోకి వెళ్ళిపోతుంది సో దేర్ ఇస్ ఎ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ సెక్టర్ టు ది అదర్ సెక్టర్ ఇటువంటి మూవ్స్ని కనుక మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే వీ కెన్ ఆల్వేస్ మేక్ మనీ ఇన్ ఎనీ మార్కెట్ అండి మనం ప్రతి మార్కెట్లోనూ డబ్బు చేసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే కొంచెం నింబుల్ ఫుటెడ్ అంటే కొంచెం ఫాస్ట్ మూవ్స్ ఉండాలి కొద్దిగా మార్కెట్స్ని అర్థం చేసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు మన పొజిషన్ని మన స్టాన్స్ని మార్చుకోగలగాలి ఎప్పుడు మొక్క పట్టి నేను ఫలానా సెక్టర్ని అసలు దాని జోలికి వెళ్ళనండి ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ సెక్టర్ ఇలాంటి మంకపట్టు పట్టుకున్న వాళ్ళకి డబ్బులు రావు ఎవరైతే కొంచెం ఎజైల్గా ఉండగలుగుతారో వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తాయి మిగతా వాళ్ళందరూ పోగొట్టుకుంటూ ఉంటారు ఇది స్థూలంగా మనం చెప్పుకోగలిగింది ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో ఏమిటి ఎఫ్ఐఎస్ పొజిషన్ చూస్తే చాలా చాలా బేరిష్గా ఉన్నారు ఓన్లీ 28% లాంగ్స్ మాత్రమే ఉన్నాయి అఫ్కోర్స్ షార్ట్స్ కూడా బాగా క్రియేట్ అయి ఉన్నాయి మేబీ గోయింగ్ అహెడ్ షార్ట్ కవరింగ్ రావచ్చు ఇవాళ కూడా ఓపెనింగ్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ రావచ్చు కానీ సస్టైన్ అవుతుందా ఇవాళ పాజిటివ్ ఓపెనింగ్ ఆర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ సస్టైన్ అవటం అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్ అండి డౌట్ఫుల్ అనమాట ఎందుకంటే ఓవరాల్ గా మాత్రం క్లియర్లీ అనమాట సెంటిమెంట్ బాగా నెగిటివ్ అయిపోయింది మన దగ్గర నిన్న ఫైనాన్షియల్ స్టాక్స్ చూసాం ఎంత డిజాస్టర్స్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా కొలాప్స్ అయ్యి ఇన్ఫాక్ట్ దాదాపు 1600 లెవెల్ కి కూడా స్లైడ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఏదైతే కన్ఫ్యూజ్డ్ ప్యాకేజ్ ఇచ్చారో అది మొత్తం మార్కెట్ నే కన్ఫ్యూజన్ చేసేసింది ఆఖరికి 16,000 కన్ఫ్యూజన్ చేసేసింది దాంతో అనమాట మార్కెట్స్ చాలా వీక్ మోడ్ లోకి వెళ్ళిపోయినాయండి గ్లోబల్ మార్కెట్స్ దగ్గరికి వస్తే నిన్న మనం చూసాము వ్యాక్సిన్ ఒకటి డిస్కవరీకి దగ్గరలో ఉంది మోడర్నా అని చెప్పేసి యుఎస్ మార్కెట్స్ పెరగటం ప్లస్ ఓవరాల్ గా యుఎస్ ఫెడ్ చైర్మన్ కూడా పొగలు అనమాట లేట్ 21 కల్లా కాస్త రికవరీ కూడా స్టార్ట్ అవుతుందని పాజిటివ్ స్టేట్మెంట్స్ అవటం తోట అక్కడ సస్టైన్ అయింది మోర్ ఓవర్ అక్కడ ప్రభుత్వాలు ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాయి టువర్డ్స్ గివింగ్ మనీ డైరెక్ట్లీ టు ది హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ మెన్ అండ్ లాక్డౌన్ నుంచి బయటికి రాగానే తిరిగి రివైవ్ అవ్వటం కోసం మన దగ్గర ఆ పరిస్థితులు ఏమీ లేవు ప్రభుత్వం జేబులో నుంచి ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు అప్పు చేసే బిజినెస్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి అని చెప్తాం దాంతో ఎంతమంది బిజినెస్ మెన్ ఓపెన్ చేసి బిజినెస్ రన్ చేయగలరు అనేది మనకు తెలుసు ఆ పరిస్థితులు లేవు కాబట్టి మన దగ్గర ఎకానమీ ఇంకా స్ట్రింక్ అవ్వచ్చు ఆల్రెడీ నిన్న ఇంటర్నేషనల్ రేటింగ్ ఇది రీసెర్చ్ ఏజెన్సీస్ గోల్డ్మెన్ సాక్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎనీవేర్ ఫ్రమ్ 5 to 7% స్ట్రింక్ అవుతుంది ఇండియన్ ఎకానమీ 2021 అంటున్నారు 2021 5 to 7% స్ట్రింక్ అవుతుందంటే మార్కెట్స్ ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నట్టే లెక్క మంది ఎందుకంటే ఇంకా కొంచెం కూడా 1000 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయ్యేసుకో ప్రూవ్ అవుట్ చేయలేము ఆ విధంగా స్ట్రింక్ అయ్యేటట్టు అయితే కనుక బట్ మీరు అన్నట్టు ఏదైతే కనుక దీస్ ఆర్ టైమ్స్ ఫర్ టర్నింగ్ యువర్ పోర్ట్ఫోలియోస్ ఎవరైతే ఎజైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో క్విక్ బేస్డ్ ఉంటారో ఏ సెక్టర్స్ లీడర్షిప్ తీసుకుంటాయో కమింగ్ డేస్ లో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్స్ లో ఉన్నాళ్ళే డెఫినెట్లీ సక్సీడ్ అవుతారు ఎందుకంటే మార్కెట్ ఈస్ ఆల్ అబౌట్ చేంజింగ్ యువర్ ప్రయారిటీ రైట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఈస్ ఓన్లీ టు మేక్ మనీ నాట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఈ స్టాక్ మార్కెట్ లో కాబట్టి ఇప్పుడు ఫార్మా ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా ఫార్మా స్టాక్స్ అదేవిధంగా మీరు అన్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ఈ రెండు పక్కన పెడితే కనుక మేబీ ఇప్పుడు స్ట్రాంగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ పెడతారు అని అనుకుంటున్నారు కాబట్టి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ తోటి బెనిఫిట్ అయ్యే సెగ్మెంట్స్ అనమాట లైక్ ఏది డిఫెన్స్ లో ఏమన్నా ఆపర్చునిటీస్ దొరుకుతాయా ఎందుకంటే డిఫెన్స్ లో వెరీ లిమిటెడ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఉన్నాయి టాటాస్ అండ్ మహీంద్రాస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ లో ఆపర్చునిటీస్ చూసుకోవటం బెటర్ ఇన్వెస్టర్స్ మాత్రం
ఏదో ఇవాళ గ్యాప్ అప్ వచ్చింది మళ్ళా ఒక 200 పాయింట్స్ ఎస్జీఎక్స్ ట్రేడ్ అవుతుంది కదా అప్వర్డ్ సస్టైన్ అవుతుంది అని అనుకుంటే మాత్రం డౌట్ఫుల్ అండి. ఎందుకంటే అన్లెస్ 9400 క్రాస్ అయ్యి అక్కడ కపుల్ ఆఫ్ డేస్ నిలబడితేనే మార్కెట్స్ లో స్టెబిలిటీ వస్తుంది. 9400 ఇస్ ఫార్ అవే, ఇక్కడ నుంచి ఇంకా 600 పాయింట్స్ దాదాపు అనమాట. కాబట్టి ఓవరాల్ గా పేషెంట్ గా వెయిట్ చేసి కేర్ఫుల్ గా ఆచి చూసి కొనమని చెప్పేసి అని చెప్తాను. ఓకే అండి, బిఫోర్ వి టేక్ ఏ బ్రేక్, శ్రీనివాసరావు అడుగుతున్నారు, శారదా మోటార్స్ 750 షేర్స్ కొన్నారట, 50% లాస్ లో ఉన్నారట, ఏం చేయొచ్చు ఇక్కడ, హోల్డ్ చేయమంటారా? కుటుంబరావు గారు పేరేంటి? శారదా క్రాప్ కెమ్మా ఏదండి? శారదా మోటార్స్ నేను ట్రాక్ చేయట్లేదు సార్. ఓకే అండి, సో ఈ స్టాక్ ఆయన ట్రాక్ చేయడం లేదట, లెట్స్ ట్రై టు ఆస్క్ బాలాగారు వెన్ హీ కమ్స్ ఇన్ టు ది లైన్. చిన్న విరామం, విరామం తర్వాత మన ఎనలిస్ట్తో మాట్లాడదాం, అలాగే మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, హైసియా మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా మొట్టమొదటిసారిగా ఒక మీడియా ఛానల్తో కలిసి, ఒక టీవీ ఛానల్తో కలిసి టెక్ సిరీస్ని నిర్వహించబోతోంది. సో రాబోయే టెక్నాలజీస్ ఏంటి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఈ టెక్నాలజీస్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి భవిష్యత్తులో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్, ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు టెక్నాలజీస్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి. సో ఇవన్నీ ఏ విధంగా మార్పులు చెందబోతున్నాయి, పరిణామక్రమం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే యూత్కి జాబ్ ఆపర్చునిటీస్, ఏ టెక్నాలజీస్ని నమ్ముకుంటే ఎక్కువ జాబ్స్ దొరికే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలన్నీ ప్రతి వారం పంచుకోబోతోంది. సో హైసియాకి చెందిన హేమా హేమేలు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనతో జాయిన్ అయ్యి, టీవీ ఫైవ్తో జాయిన్ అయ్యి వాళ్ళ ప్రెడిక్షన్స్ను, వాళ్ళ ఫోర్కాస్ట్ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో మన యూత్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే, జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి కావచ్చు, టెక్నాలజీ యాజ్ సచ్ కావచ్చు, వీటికి సంబంధించిన అడ్వైస్ ఇవ్వడం కోసం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం కోసం ఈ మధ్యాహ్నం, ఇవాళ మధ్యాహ్నం 2:30 మనకు హైసియా టీవీ ఫైవ్ ఈ టెక్ సిరీస్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇది ప్రతి మంగళవారం, లేదా ప్రస్తుతానికైతే ఆల్టర్నేటివ్ మంగళవారాలు అనుకుంటున్నాం, దీన్ని ఎవ్రీ వీక్ మనం ఇవ్వబోయే ప్రయత్నం చేస్తున్నాం. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఇన్ ఎనీ తెలుగు మీడియా. సో ఈ అవకాశాన్ని మన టీవీ ఫైవ్ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్, దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిద్దాం. సో ఇక బాలాగారు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి, ఎటువంటి వ్యూతో ఉన్నారు ప్రస్తుతం మీరు మార్కెట్ సంబంధించి? ఐఎమ్ స్టిల్ బెరిష్ అండి, ఐఎమ్ నాట్ పాజిటివ్ అట్ ఆల్. ఎందుకంటే గత 15 డేస్ బ్యాక్ ఈవెన్ బిఫోర్ ద అనౌన్స్మెంట్ చెప్పిన, ఐ స్టిల్ కంటైన్, ఐ హావ్ ది సేమ్. ఇందాక మీరన్నట్టు 2022 సెకండ్ హాఫ్ లోనే మనకి రిజల్ట్స్ పరంగా ఏదన్నా కొంచెం మెరుగుదల ఉండే అవకాశం ఉంది, చూడగలుగుతామని అన్నారు. సో ఐ బీన్ సేయింగ్ దిస్, యు నో, నెక్స్ట్ 2 ఇయర్స్ వీఆర్ ఇన్ ఎ బిగ్ మెస్. కాబట్టి ఫండమెంటలీ కార్పొరేట్ రిజల్ట్స్ లో మాత్రం ఇట్ విల్ టేక్ మినిమం 12 to 18 months ఫర్ దెమ్ టు రియల్లీ కమ్అప్. సో ఆ కారణం వలన ఐ మై రియల్లీ పాజిటివ్ అవుట్ ద మార్కెట్? నో, ఇట్స్ ఎ ట్రేడర్స్ మార్కెట్ అండి. సో ట్రేడర్స్ ఆర్ డిఫరెంట్, ఇన్వెస్టర్స్ ఆర్ డిఫరెంట్. ఇందాక మీరు అన్నట్టు ఇన్వెస్టర్స్ కూడా కొన్ని కొన్ని రంగాల్లో ఫాస్ట్ గా చేంజ్ అయ్యాలి అంటే, జనరలీ మనకి అందరికీ తెలుసండి, అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో, నాట్ మెనీ పీపుల్ కెన్ బి సో యాక్టివ్ అండ్ అలర్ట్. అంటే మనకి టర్న్ అవుట్ చేసుకోవడం కానీ అది, ఎందుకంటే వన్స్ ఈవెంట్ ఏదైనా అయినా, లేకపోతే ఆ స్టాక్ లో ఒక 15-20% పెరుగుదల వచ్చినా అక్కడ కొంటాం, దెన్ ద బిహేవియర్ సైన్స్ స్టార్ట్స్, అక్కడ నుంచి ఒక 10-15% పడితే దెన్ దే అగైన్ స్టార్ట్ చేయాలి. సో అలా చేయకుండా, మీరు అన్నది కరెక్టే, కుటుంబరావు గారు కూడా అన్నారు, సో యూ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ బై, తర్వాత పడ్డా కూడా కొద్దిగా భయపడకుండా మళ్ళీ చేంజ్ చేయకుండా, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ కంపెనీ ఇన్ ఏ పర్టికులర్ సెక్టర్. సో ఇవన్నీ కొంచెం ఐ థింక్ వన్ షుడ్ రియలీ ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ అండి. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి డ్రివెన్ బై మేబీ ఇంటర్నేషనల్ న్యూస్, డొమెస్టిక్ న్యూస్ అయితే పెద్దగా ఉండదు, ఎందుకంటే మనకి ఇవ్వాల్సిన ప్యాకెట్లు అన్ని ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ ఇమీడియట్ 3 to 6 months లో మనం ఏం పెద్దగా చూడాలి, ఎక్సెప్ట్ మేబీ పాలసీ అనౌన్స్మెంట్స్ విచ్ ఆర్ నాట్ క్యాష్ డోల్ అవుట్స్.
సో ఈ కారణం వలన యా ఇట్స్ ఎ ట్రేడర్స్ మార్కెట్ సో బెటర్ ఫాలో టెక్నికల్స్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ మేబీ ఆర్ మేబీ నాట్ ద మేక్ మనీ ఆర్ నాట్ ఫాలో టెక్నికల్స్ దట్స్ బెటర్ ఫండమెంటల్స్ వచ్చేసరికి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ మనందరికీ తెలుసు ఇట్స్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్ వాష్అవుట్ సో లాస్ట్ లెగ్ ఆఫ్ మార్కెట్ లో అనేది మనం జూన్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాతనే చూస్తామని అనుకుంటున్నానండి సో అప్పటిదాకా మాత్రం తొందర పడాల్సిన అవసరం లేదు మనకి భయపడాల్సిన అవసరం లేదు మనం మిస్ అవుట్ అయిపోయాం అరే ఫార్మసిటికల్ స్టాక్స్ అన్ని పెరిగిపోయాయి అని రీసెంట్లీ మనం చూసాం డాక్టర్ రెడ్డి 4000 దాటింది నవంబర్ 3600 టు 3700 మధ్యలో సో యూ విల్ గెట్ కరెక్షన్స్ ఈవెన్ ఇన్ ఫార్మసిటికల్ స్టాక్ కెమికల్ స్టాక్ ఇన్సూరెన్స్ స్టాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇలా కొన్ని కొన్ని కంపెనీస్ లో కొన్ని కొన్ని సెక్టర్స్ లో డెఫినెట్లీ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వ్యూ అండి అటువంటి స్టాక్స్ మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనడానికి గెట్ రెడీ అండ్ డు నాట్ బై మొత్తం డబ్బులు పెట్టి ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు వెయిట్ ఫర్ కరెక్షన్ టు మాక్సిమం 3 ప్రైస్ పాయింట్స్ అండి దేర్ కెన్ ఆల్వేస్ బి 15-20% కరెక్షన్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టాక్స్ అండ్ ఫార్మసిటికల్స్ లో రెగ్యులేటరీ రిస్క్ ఎప్పుడు ఉంటుంది గతంలో ఉండింది ఇప్పుడు కూడా ఉంది కంప్లీట్లీ తొలగిపోలేదు కాబట్టి డు నాట్ ఫియర్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ దెన్ బై గుడ్ క్వాలిటీ స్టాక్స్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు పనికిరాని స్టాక్స్ విచ్ ఆర్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ వన్ కెన్ డెఫినెట్లీ కమ్అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాస్ కొన్నిట్లో 70% ఉండొచ్చు కొన్నిట్లో 20-30% ఉండొచ్చు జస్ట్ సెల్ దెమ్ అండ్ సిట్ ఆన్ క్యాష్ సో మీరు మాట్లాడింది శారదా ఎనర్జీ శారదా మోటార్ ఇండస్ట్రీస్ గురించి అనుకుంటాను సో కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టాక్ నో నో శారదా గురించి కాదండి శారదా ఇస్ ఆటో ఆన్సిలరీ కంపెనీ బేసికలీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అందులో డౌట్ లేదు ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటలీ సౌండ్ కంపెనీ ఓకే రిలయన్స్ గ్రూప్ చెందింది బట్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ దేర్ కంపెనీస్ అండ్ ఆల్ దే గో టు ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎస్పెషలీ టు ద టూ వీలర్ ఇండస్ట్రీ ఇట్స్ అ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ కాబట్టి మనకి ఇమీడియట్లీ బయర్స్ దొరకదు అందుకనే ఆల్మోస్ట్ మనకి అది 1500 అక్కడ నుంచి బాగా పడ్డది అది కంపెనీ పరంగా మంచిదే ఈ రేట్ లో అడిషనల్ గా కొనద్దు కానీ కొన్న స్టాక్ మాత్రం ఉంచమన్నా ఎందుకంటే రివైవల్ వచ్చినప్పుడు తప్పకుండా ఫస్ట్ టూ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి కొద్దిగా ఈ లాక్డౌన్ అవన్నీ మెరుగుపడ్డ తర్వాత మేబీ యూ విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్ ఓకే అండి రైట్ సో రాజేంద్ర గారు ఏంటి గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం ముందుంది సో గ్యాప్ అప్ లో ఏం చేయొచ్చు ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ అయితే ఏదో చెప్పుకోవాలండి రీజన్ ఏంటంటే కనుక మనకి నిన్న వచ్చిన బార్ ఇస్ ఏ హ్యూజ్ బేరిష్ బార్ సో 9158 ఓపెన్ అండ్ హై ఒకటే ఉంది అండ్ 8806 లో వచ్చింది 8820 దగ్గర క్లోజ్ అయింది సో ఆల్మోస్ట్ ఓపెన్ హై అండ్ క్లోజ్ లో కాబట్టి ఇట్స్ ఎ వెరీ బేరిష్ బార్ అండ్ 8821 ఏదైతే 16th April రోజు వచ్చిందో అది కూడా బ్రీచ్ అవటం చూసాం సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో సెల్ ఆన్ ర్యాలీస్ గానే ఇప్పుడు చెప్తాం ఎందుకంటే 9190 వన్ కీ రెసిస్టెన్స్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ మనం 12th May రోజు ఏదైతే లో ఉందో 9043 సో అక్కడి నుంచి మనం ఫాల్ చూసుకున్నా కూడా ఇట్స్ అబౌట్ 200-250 పాయింట్స్ ఎందుకంటే 12th night ఎప్పుడైతే పిఎం సమ్ 20 lakh crores ఏదో ఒక స్కీమ్ అనౌన్స్ చేశాడో ఆ రోజు మనం గ్యాప్ అప్ చూసాం ఆల్మోస్ట్ 95 దాకా వెళ్ళటం చూసాం 500 పాయింట్స్ గ్యాప్ అప్ చూసి అండ్ అది మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోయింది సో ఇట్స్ అ వెరీ బేరిష్ ఇండికేషన్ అఫ్ కోర్స్ 9190 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక వ్యూస్ డెఫినెట్లీ చేంజ్ అవుతాయి అప్పుడు 9350 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో అప్ టు 9190 సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు అండ్ వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ మనం పిఎస్యు బ్యాంక్ ఎస్పెషలీ చాలా వీకెస్ట్ ఉన్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ లో చూస్తే 1616 అంటే 16116 రావటం చేశాం ఆ టైంలో ఎస్బీఐ 172 కట్ అవ్వలేదు బట్ ఈ రోజు 17573 ఉన్నప్పుడు 155 అంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 10% పైన ఉంది లోస్ కి బట్ వేరే ఎస్బీఐ స్టాక్ 10% డౌన్ వచ్చింది ప్రీవియస్ లోస్ కన్నా సో ఇలాంటి మూవ్స్ చూస్తే ఐ థింక్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్ షుడ్ ఫాలో అన్న ఉద్దేశం సో బ్యాంకింగ్ లో వీ షుడెంట్ టచ్ ఎనీ స్టాక్ ఈవెన్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా అండ్ ఇన్ కేస్ ఎవరి దగ్గర వీక్ స్టాక్స్ ఉంటే సెల్ ఆన్ ర్యాలీస్ గానే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మనం చూసినాం మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్స్ ఆర్బీఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా కీ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ నియర్ టు ద కీ సపోర్ట్స్ ఉన్నాయి సో ఒకవేళ అవి బ్రీచ్ అయినాయి అంటే కనుక ఇంకా 15-20% పడే ఛాన్స్ ఉంది మనం గతంలో కూడా చెప్పడం జరిగింది ఆర్బీఎల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఈ ప్యాటర్న్స్ చూస్తే ఎస్ బ్యాంక్ ప్యాటర్న్స్ లాస్ట్ ఇయర్ లో ఎస్ బ్యాంక్ బిహేవియర్ ఎలా ఉందో అలానే కనిపిస్తున్నాయి సో ఇలాంటి స్టాక్స్ ఎవరైనా షార్ట్ సెల్లింగ్ చేయకపోయినా కూడా టచ్ చేద్దని నా రిక్వెస్ట్ అండ్ ప్రాబ్లీ బ్యాంకింగ్ స్పేస్ లో ఉండాలంటే వీ షుడ్ లుక్ అట్ కోటక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి ఒక స్టీపర్ కరెక్షన్స్ లో వీ షుడ్ లుక్ అట్ అని నా ఉద్దేశం ఓకే అండి సో ఇక మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం ముందుగా కాలర్ లైన్ లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ సార్
మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్ అండి. నేను మార్నింగ్ ప్రభాకర్. సార్, ఎఫ్ఎక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ 242 లో తీసుకున్నాం సార్. ఓకే. 1000 షేర్స్ 2 ఇయర్స్ సార్. ఎలా ఉంటుంది సార్? 2 ఇయర్స్ కుటుంబ రాబడి చెప్పండి సార్. రైట్. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కొన్నారు ఆయన 242 రూపాయలు. కుటుంబ రావు గారు, అంటే ఒకటండి, ఇప్పుడు ఓవరాల్ గా ఏదైతే ఈ మెరైన్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటిలో ఉందో, డెఫినెట్లీ ఒక షార్ప్ ర్యాలీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి లోవర్ టాప్స్ లోవర్ బాటమ్స్ గా వస్తున్నాయండి స్టాక్స్ అన్ని కూడా, రైట్ ఫ్రమ్ మీరు అవంతి దగ్గర నుంచి ఏది చూసినా కూడా. బట్ ఎపెక్స్ కూడా నేను అనుకోవటం ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ కాదని కాదు, ఎందుకంటే హెచ్సిజెడ్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి, వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం స్టాక్ విల్ రిమైన్ సబ్డ్యూడ్ ఉంది. 240 దగ్గరగా వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, ఎందుకంటే రీసెంట్లీ 130 లెవెల్స్ కూడా టచ్ అయ్యి కాస్త ర్యాలీ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎందుకంటే మార్చ్ లోనే 130 లెవెల్స్ చూసాం, దీన్ని చూసి ఇప్పుడు 180 లెవెల్స్ అక్కడ ఉందన్నమాట స్టాక్, 50-60 రూపీస్ పెరిగింది. నేను అనుకుంటా ఎగ్జిట్ అవటం బెటర్ అండి ఆయన, నేను పది దగ్గరగా వస్తాను. ఓకే అండి. నవీన్ హావెల్స్ లో ఎస్ఐపి చేస్తున్నారు, 625 రూపాయలు ఇప్పుడు యావరేజ్ ప్రైస్ ఉందండి, దీన్ని ఏం చేయమంటారు? కంటిన్యూ చేయమంటారు ఎస్ఐపి పాలగారు? అడిషనల్ గా కొనకండి, 625 నుంచి చేస్తున్నారు. హావెల్స్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఎఫ్ఎంఈజీ ప్లస్ కేబుల్స్ అండ్ వైర్స్ అన్నిటిలో దే హావ్ లీడర్షిప్ పొజిషన్, నో డౌట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. కానీ అడిషనల్ గా మాత్రం ఇంకా చేయదు, 625 నుంచి బిగిన్ చేశారు. వెయిట్ ఫర్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అండి, మాక్సిమం దిస్ క్యాన్ నాట్ పర్ఫార్మ్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్. ఉన్న స్టాక్ మాత్రం అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ అ స్ట్రాంగ్ స్టాక్, ఎఫ్ఎన్ఓ లో కూడా ఉంది కాబట్టి. మొత్తం లాక్డౌన్ వచ్చేసాం, ఇటువంటి ఏమైనా వార్తలు వచ్చినప్పుడు ఏదన్నా క్లోజ్ టు యావరేజ్ చూస్తే మాత్రం ఒకసారి అమ్మకుంటారు, ఎందుకంటే దిస్ మే కరెక్ట్ అగైన్. బట్ డు నాట్ ఫర్దర్ డూ రైట్, వెయిట్ ఇస్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్, ఆఫ్టర్ దాట్ ఒకసారి యావరేజ్ రేట్ వస్తే మాత్రం అమ్మని అంటాను. ఓకే. తర్వాత ఆల్కెమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు కార్తీక్. సో ఆల్కెమ్ ల్యాబ్స్ 2700 దగ్గర కొన్నారు, క్వాంటిటీ ఎంత అనేది రాయలేదు, షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, ఎగ్జిట్ కావచ్చా ఇది? ఇమ్మంటారండి, ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్, మంచి స్టాక్, షార్ట్ టర్మ్ కోసం కూడా హోల్డ్ చేయొచ్చా? షార్ట్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే మొమెంటం అయితే ఉంది స్టాక్ లో అనమాట. రీసెంట్లీ 2900 కి దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయ్యి 2400 దాకా, 2350 దాకా అట్లా వచ్చింది. బట్ హోల్డ్ చేయమంటారు. రైట్. మల్లికార్జున ఇండియా సిమెంట్స్ గురించి అడుగుతున్నారు, ఆయన టెక్నికల్ వ్యూ ఫర్ 2 ఇయర్స్. ఈ మధ్య చాలా స్ట్రాంగ్ గా ఉన్న కౌంటర్స్ లో ఇండియా సిమెంట్స్ ఒకటి. రాజేంద్ర గారు, అది కూడా టచ్ అయిందండి. లాస్ట్ 2 క్వార్టర్స్ గా మనకి రాధాకిషన్ దమానీ స్టేక్ పెంచుకున్న న్యూస్ తోటి అది బాగా హోల్డ్ అవుతుంది. సో సిమెంట్ స్పేస్ లో డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్. బట్ ఈ స్టాక్ మనం చూస్తే 2019 హై ఏదైతే ఉందో 117 బ్రీచ్ అవటం చూసాం. బట్ టెక్నికల్లీ మనం ఫాలో అయినప్పుడు ఐ థింక్ వి షుడ్ హావ్ స్టాప్ లాసెస్ చూడండి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో నా ఉద్దేశంలో ఇప్పుడు ఇమ్మీడియట్లీ అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే లేదు. మేబీ స్టాక్ కరెక్ట్ అవుతుంది, లాస్ట్ టైం కూడా ఈ స్టాక్ 111 కి వెళ్ళి లో అబౌట్ 80 దాకా కూడా రావటం చూసాం. సో స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో ఈ షుడ్ ట్రై టు బై. సో 117 నిన్న క్లోజ్ అవటం చూసాం. నా ఉద్దేశంలో 103 నుంచి 90 మధ్యలో ఎంట్రీ పాయింట్స్ ఉంటుంది, అండ్ 127 అనేది 2018 హై కూడా అదే, ఆల్మోస్ట్ 2018 అక్టోబర్ లో హై అది. మేబీ 155-160 ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అక్యూమిలేట్ చేయమని చెప్తాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. హలో. హలో. యా, మీ పేరండి? నా పేరు రాఘవ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి రాఘవ. సార్, నేను ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నేను 30 రూపీస్ యావరేజ్ లో ఉన్నాయండి, లాంగ్ టర్మ్ లో ఎక్వైర్ చేశాను, అక్యుములేట్ చేశాను. ఇప్పుడు అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాటిని హోల్డ్ చేయొచ్చు అంటారా, లేదంటే ఇప్పుడు లాస్ట్ లో కూడా బయటికి రావాలంటారా? ఇప్పుడు ఓవరాల్ బ్యాంకింగ్ అంత పర్ఫార్మ్ చేయట్లేదు. ఎన్ని షేర్లు కొన్నారు మీరు? అరౌండ్ అబౌట్ 2000 ఉన్నాయండి. 2000 షేర్స్, 30 రూపాయలు కొన్నారు, 60,000 రూపాయలు. లాస్ట్ బుక్ చేయమంటారా? ఎవరు రిప్లేస్ అండి? హోల్డ్ చేయమని చెప్పేసే చెప్తాను. ఓకే. సో కుటుంబ వారు మిమ్మల్ని హోల్డ్ చేయమంటున్నారు, లాంగ్ టర్మ్ అంటే చాలా పేషెన్స్ కావాలండి. సో ఎమ్ఎండే యాక్టివిటీ రావచ్చండి బ్యాంక్స్ లో, ఎందుకంటే ఫైనాన్షియల్స్ ఇంత డిజాస్టర్స్ గా పడుతున్నప్పుడు కొన్ని లార్జర్ బ్యాంక్స్ చిన్న బ్యాంక్స్ తీసేసుకునే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఎమ్ఎండే యాక్టివిటీ మార్కెట్ క్యాప్స్ అట్రాక్టివ్ అయినప్పుడు వస్తాయి. లైక్ ఇప్పుడు దీని మార్కెట్ క్యాప్ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ జస్ట్ అరౌండ్ 7000 to 8000 crores.
కాబట్టి అందుకని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎంఎండే యాక్టివిటీ ఇన్ ఫైనాన్షియల్స్ ఆఫ్టర్ అనదర్ 2 to 3 months అప్పుడు ఆయన ప్రైజ్ రావచ్చు. రైట్. శాంతారాం ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ గురించి అడుగుతున్నారు. ఆయన షేర్లు కార్వీ బంజారా హిల్స్లో ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఉన్నాయి. సో మూడు పేర్ల మీద వైఫ్ డాటర్ ఆయన పేరు మీద ముగ్గురు పేర్ల మీద కూడా ఉన్నాయి. ఎస్ఎంఎస్ వచ్చిందట కానీ ఇతరత్ర ఏ విధమైన కమ్యూనికేషన్ రాలేదు. ఎవరిని కాంటాక్ట్ చేయాలి? హౌ టు మేక్ పేమెంట్ ఫర్ రైట్స్ ఇష్యూ యాజ్ కార్వీ ఈజ్ క్లోజ్డ్. సో రేపటి ఎడిషన్లో మనం దీనికి సమాధానం చెప్దామండి, మీకున్న డౌట్ సంబంధించి. ఎందుకంటే ఇవాళకి మనకు సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం 2:30కి హైసియా టీవీ 5 ఈటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.